ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. గత ప్రభుత్వం తీరును నిరసిస్తూ వరుస శ్వేతపత్రాలతో దూకుడు పెంచింది ప్రభుత్వం. ఇవాళ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై నిన్నటి సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. పలు కీలకమైనటువంటి అంశాలతో పాటు ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు సభ్యులు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి వరకు కూడా ఆయా శాఖల మంత్రులు, అవసరమైతే డిప్యూటీ సీఎం, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ రోజు జరిగేటువంటి సమావేశం స్టార్ట్ అయిన తర్వాత రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగిబోతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈరోజు శ్వేతపత్రానికి సంబంధించినటువంటి అంశాలు కూడా విడుదల చేయబోతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రం వైట్ పేపర్ ని విడుదల చేసేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి పరిస్థితుంది. అయితే కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని అప్పటికప్పుడు ఆఖరి నిమిషంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన వైట్ పేపర్ ని వాయిదా వేశారు. ఈ రోజు వైట్ పేపర్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కేబినెట్ లో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయటం, అదేవిధంగా అసెంబ్లీలో జరిగినటువంటి అంశాలపైన కూడా చర్చించడం, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగితే రేపు సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సాయంత్రం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కి వెళ్లేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్.